హాయ్, నాకు ఒక వీడియో చెప్పావు కదా నువ్వు మనిషి ఎలా ఆగుతాడు అనేసి. దారిని పోయే మనిషి ఎలా ఆగుతాడు? అమ్మాయి వీడియో చూసుకున్నావా? ఎలా ఫీల్ అవుతున్నావు? బాగానే ఫీల్ అవుతున్నా. బాగానే ఫీల్ అవుతున్నా. ఇఫ్ ఇన్ కేస్ ఆ వీడియో చూసి నిన్ను ఎవరైనా తిట్టారా? ఎందుకు తిడతాడు నన్ను? ఎందుకు తిడతాడు నన్ను? కొడతా తిడితే, కొడతా తిడితే. కొడతావా తిడితే? అయ్యో పాప, ఎవరైనా బెదిరించారా నిన్ను ఏంటి ఇట్లా చేస్తున్నావు అనేసి? ప్రజెంట్ అయితే ఎవరు బెదిరియలే. ఫ్యూచర్ లో బెదిరిస్తే ఏం చేస్తా? అరికేస్తా. అరికేస్తావా? గ్రేట్ గ్రేట్, బాగా డేర్ ఉంది అనుకుంటా. నీకు మా మమ్మీ చెప్పింది ఎప్పుడు డేర్ గా ఉండు అని. తింటావా? అలవాట్లేదండి. పోక తీరు, పోక. ఆ వీడియో నీది బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు. అవును, ఆ వీడియో చూసి అమ్మాయి బాగుంది, ఆల్రెడీ కామెంట్స్ పెట్టారు అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది. కాలేజ్ లో అయితే అందరూ ఎంత యాక్టింగ్ చేస్తున్నారంటే ఆస్కార్ అవార్డులు కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చినట్టున్నది. ఆగా మా ఈవెన్ కేస్ ఎవరైనా ఒకరు వచ్చి ప్రపోజ్ చేసి ఏం చేస్తా? నాకు వద్దు. ఎందుకు? వద్దు అని చెప్పు. కామెంట్ చేసేటోళ్ళకి చెప్పు. కమెంట్ చేసిన అమ్మాయి వద్దు అంటే నీకు చెప్తున్నారు అమ్మాయి బాగుంది, అమ్మాయి బాగుంది, మాకు కావాలి కావాలి అని చేస్తున్నారు. వాళ్ళకి నువ్వు ఏం చెప్తావు? మా మమ్మీ వాళ్ళని అడుక్కో. చెప్పు ఆమెకి, వాళ్ళ మమ్మీ వాళ్ళని అంటే వెళ్ళి అడుక్కో. మా మమ్మీ వాళ్ళని వచ్చి అడుగు, అడుగు వచ్చి. హాయ్. హాయ్. మ్యారీడా? మ్యారీడ్. మీ వైఫ్ లో ఎలాంటి క్వాలిటీస్ అంటే ఇష్టం మీకు? మంచి చూసుకోవడం. మంచి చూసుకుంటారా? ఎలా చూసుకుంటారు? ఒక చిన్న పిల్లలా చూసుకుంటారు. మీకు ఇష్టమైన కర్రీ ఎలా అంటే, ఐ మీన్ తను చేస్తారు కదా ఇన్ని కర్రీస్ అని ఉంటాయి, దాంట్లో ఏ కర్రీ బాగా చేస్తారు? అవేం చేయదు, నేనే చేసుకుంటాను. అవేం చేయదు, నేనే చేసుకుంటాను. నేనే నేర్పిస్తా. హాయ్. మీకు మ్యారేజ్? లేదండి. ఏం రోగం ఏంటి? అమ్మాయి దొరకల. పుచ్చుకోండి. అసలు కాలేదా అండి? అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. అమ్మాయి దొరకకూడదండి అంటే ఇప్పటి వరకు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి వయసులో ఉన్నప్పుడే వెతుక్కుంటూ కూర్చో, లేకపోతే పిసుక్కుంటూ కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి మీరు పిసుక్కుంటున్నారా? ఇప్పుడు ఎప్పుడు చేసుకుంటారు? మంచి అమ్మాయి దొరికినప్పుడు. ఎదవ లాజికల్ చెప్తా వింటరా? నేను అడిగేదేంటి, నువ్వు చెప్పేదేంటి? మంచి అమ్మాయి దొరికినప్పుడు. సరే ఒక హాయ్. హాయ్. నమస్కారం అండి. నమస్తే. ఒక ఫన్నీ లాజికల్ క్వశ్చన్ అడుగుతా, ఆన్సర్ చేస్తారా? అబ్బాయికి ఒక బాడీ పార్ట్ అది, దాంట్లో బోన్స్ ఉండు ఒక దానికి, కానీ ప్రేమతో చేసేటప్పుడు చాలా యూజ్ అవుతుంది. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నాన్న నువ్వు. అర్థం కాలేదు. అబ్బాయిది, అబ్బాయికి ఉంటుంది అది ఒకటి, ఒక పార్ట్ బాడీ పార్టే అది, దానికి బోన్స్ ఉండవు. బోన్స్ ఉండవు, ఓన్లీ మజిల్స్. కానీ లవ్ ప్రేమతో చేసేటప్పుడు అది బాగా యూజ్ అవుతుంది. ఏంటిది అసలు ఏం మాట్లాడుతున్నా తెలుస్తుందా భయ నీకు? డబుల్ మీనింగ్ అయితే కాదుగా. అదే మీ థింకింగ్ బాగుంది, మీ థింకింగ్ బాగుంది.
ఎంతకు తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? ఏం కా అర్సాకు, ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసి తోటి ఇంత నిజాన్ని తీదాతారా? తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు